మహిమ గడియలు అను మా ఆధ్యాత్మిక కార్యక్రమనకు మిమ్మలను ప్రేమతో ఆహ్వానిస్తున్నాము. ఈ కార్యక్రమం ద్వారా మీ జీవితములలో రక్షణ, స్వస్థత, విడుదల పొందుతున్నారని విని మీతో కలిసి ఆనందిస్తున్నాము. ఈరోజు వర్తమానం వినుటకు ముందు మీ పరిశుద్ధ బైబిల్ గ్రంథము చేతితో ఎత్తి పట్టుకొని ఈ విశ్వాస ప్రకటన నాతో చెప్పండి. ఇది నా పరిశుద్ధ గ్రంథం, రెండంచుల ఖడ్గం, అపరంజ కంటే అమూల్యమైనది, విస్తారమైన మేలిమి బంగారు కంటే విలువైనది, తేనె కంటేను జుంటె తేనె దార్ల కంటేను మధురమైనది, నా జీవిత నావకు దారి చూపే చుక్కాని, నా త్రోవకు వెలుగునిచ్చే దీపము. ఈరోజు నీ వాక్యమును వినుచుండగా వినగల చెవి, గ్రహించగల మనస్సు నాకు దయచేయము. ఈ వాక్యము ద్వారా స్వస్థత, రక్షణ, విడుదల, అభివృద్ధి, ఆశీర్వాదము కలుగునని నమ్ముచున్నాను. ఆమేన్. దేవుడు మన జీవితాల్లో అద్భుత కార్యాలు చేస్తున్నాడు, ఆశ్చర్య కార్యాలు చేస్తున్నాడు, కానీ మన కన్నులుండే కూడా చూడలేకపోతున్నాము. నేను భౌతికమైన కన్నుల గురించి మాట్లాడడం లేదు, కానీ ఆధ్యాత్మికంగా మనందరం వెలిగించబడాలి. ఆత్మ సంబంధమైనటువంటి దృష్టి మనకు ఉండాలి. ముచ్చం ఎట్లా తయారవుతుందో చెప్పాను, మీ అందరు గుర్తుందా? ఒక ఇసుక రేణువు ఉంటుంది చూసారా, ఆ ఇసుక రేణువు ఆల్చిప్పులోనికి వెళ్తుందంట. ఆ వెళ్ళిన ఇసుక రేణువు ఆల్చిప్పులోనికి బయటకు రాదు. ఆ బయటకు రాకుండా ఆల్చిప్పులో ఉన్నప్పుడు ఏమవుతుందంటే, మరి ఆ యొక్క ఆల్చిప్పుకి ఏంటంటే మంట, నొప్పి, బాధ కలిగిస్తుందంట. ఆ బాధను తట్టుకోలేక ఆ లేకపోతే నత్తగుల్ల కావచ్చు, లేకపోతే ఆల్చిప్పు కావచ్చు, ఏం చేస్తుందంటే ఒక ద్రవ్యాన్ని విడుదల చేస్తుందంట. ఆ ద్రవ్యాన్ని విడుదల చేసి ఏం చేస్తుంది చెప్పండి, ఆ యొక్క మంట కలిగించే ఇసుక రేణువును కప్పేస్తుందంట. ఏం చేస్తుంది, ఆల్చిప్ప నోట్లో నుంచి ఆ ఇసుక రేణువు బయటికి రాదు. కాబట్టి ఆ రాపిడికి ఏం చేస్తుంది చెప్పండి, మరి చాలా మంట కలుగుతుంది. కాబట్టి ఆ మంటను ఓర్చుకోవటానికి ఏం చేస్తుంది చెప్పండి, ఏం చేస్తాయి, విడుదల చేస్తాయింది, ఒక ద్రవ్యాన్ని విడుదల చేస్తాయిందంట. అనేక సార్లు ఆ ద్రవ్యాన్ని విడుదల చేసినప్పుడు చివరికి చూసారా ఆ మంట పోతుందంట. ఎప్పుడైతే మంట పోతుందో అప్పుడు చివరికి చూసారా మనకి ముఖ్యం అనేది తయారవుతుంది. ప్రకటన గ్రంథం ఏమంటారు చెప్పండి, నూతన యెరూషలేం కట్టడం 12 గుమ్మాలు 12 ముత్యాలంట. శ్రమ ఓర్పును, ఓర్పు పరీక్షను, పరీక్ష నిరీక్షను కలుగు చేస్తున్న అపొస్తలుడు పౌలు అంటాడు. డైమండ్స్ కూడా మీ అందరు తెలిసిందేగా, ఆ డైమండ్స్ కూడా తీవ్రమైన వేడి ద్వారా, అంత ఒత్తిడి ద్వారా డైమండ్ తయారవుతుందంట. దాన్ని చెప్పాలంటే కార్బన్ మోనాక్సైడ్కి తీవ్రమైనటువంటి ఒత్తిడి ద్వారా బొగ్గు ఏర్పడి డైమండ్ అవుతుందంట. సరైనంత ఒత్తిడి, చాలంత వేడి ఉంటే గనక ఆ బొగ్గు తట్టుకుంటే గనక అది డైమండ్గా తయారవుతుందంట. అర్థమైందంటారా? కాబట్టి దేవుడు మనందరినీ డైమండ్స్గా తయారు చేస్తున్నాడు. డైమండ్ అవ్వాలంటే శ్రమల గుండా వెళ్ళాలి, డైమండ్ అవ్వాలంటే శోధన గుండా వెళ్ళాలి, డైమండ్స్ అవ్వాలంటే గనక ఇంకేం చెప్పండి, ఆయన సారూప్యతలోకి మనం మలచబడాలంటే గనక కష్టాల గుండా వెళుతూ ఉంటాం, ప్రతికూలత గుండా వెళుతూ ఉంటాం. కష్టం రాగానే ఏం చేస్తాం చెప్పండి, ఉద్యోగంలో ఆయన చిన్న సమస్య రాగానే ఆ నేను ఉద్యోగం చేయను, అసలు ఏం బాగలేదు. చర్చిలో చిన్న మాట ఎవరు అనగానే ఏం చేస్తాను చెప్పండి, మనం అనుకుంది చర్చిలో జరగకపోతే ఏం చేస్తుంది, అసలు ఆ చర్చిలో ఏమీ లేదు, అసలు ఆ చర్చిలో అసలు ఆత్మకార్యం జరగట్లేదు. కొన్నిసార్లు మనకి ఇష్టం లేనిది జరిగినప్పుడు నీవెక్కడ ఉన్నావో అక్కడే ఉండు. నీవు ఒత్తిడి మధ్య, వేడి మధ్య ఉన్నప్పుడే డైమండ్ నీలో తయారవుతుందంట. హల్లెలూయ. ప్రతి సంఘంలో చూసారా డైమండ్ నిక్షేపాలు ఉన్నాయి. కొన్నిసార్లు ఎవరో ఒకరు చెప్పిన మాట ద్వారా గాడిద పెంచేస్తాం చెప్పండి, తిరుగుబాటు చేస్తాం, ఆయాసం పెట్టుకుంటాం. ఎవరో అన్నారని ఏం చేస్తాం చెప్పండి, డైమండ్ నిధులు విడిచిపెట్టేసి ఏం చేస్తాం చెప్పండి, దూరదేశం మనం వెళ్ళిపోతాం. కానీ ఈ సంఘాన్ని దేవుడు దీవించాడు. ఇది ఆత్మీయత గల సంఘం, పరిశుద్ధత సంఘం, దేవుని యొక్క కార్యం సంఘంలో జరుగుతాయింది, దేవుడు ఏర్పాటు చేసుకున్న సంఘం. ఈ సంఘంలో చూసారా డైమండ్ నిధులు ఉండే, బంగారపు గనులు ఈ సంఘంలో ఉండే. కాబట్టి దీన్ని విడిచి వెళ్ళొద్దు. ఎవరికో దేవుడు చెప్పే మాట, నీ కుటుంబంలో సంభాషిస్తున్నావు, కుటుంబంలో మాట్లాడుకుంటున్నావు, దేవుడు చెప్పే మాట ఏంటంటే ఒత్తిడి ద్వారా, వేడి ద్వారా నా యొక్క స్వారూప్యతలోకి నిన్ను మార్చబోతున్నాను. కాబట్టి వెళ్ళిపోతే గనక దీవెన పోగొట్టుకుంటావు, వెళ్ళిపోతే గనక భ్రష్టుడు అవుతావు. అందుకనే దావీదు అంటాడు, నీ ధర్మశాస్త్రమందు ఆశ్చర్యమైన సంగతులు చూసినట్లు నా కన్నులు, చెప్పడు నా కన్నులు తెరువు ప్రభువా. ఏముండే సొంత కన్నులు తెస్తే ఏమండే, ఆరోగ్యం లేదా దేవుడు, విద్య లేదా, బుద్ధి లేదా, మంచి అందమైన భార్యలు ఇవ్వలేదా, అందమైన భర్తలు ఇవ్వలేదా, ఇంకేంటి చెప్పండి. ఉండ వాటిని గుర్తించం, కానీ మనకు ఉండ అందాన్ని గుర్తించు, ఉండ వ్యాపారాన్ని గుర్తించు, ఉండ దేవుని గుర్తించకుండా
పరాయి పురుషుల కోసం చూస్తాం, పరాయి స్త్రీ కోసం చూస్తాం, పరాయి పిల్లల కోసం చూస్తాం. అది కాదు దేవుడు చెప్పేది ఏంటంటే గుడ్డితనం కలిగి ఉన్న అటువంటి వారు, గుడ్డి వారు, వారికి కనులప్పుడు కూడా వాళ్ళు చూడలేకపోతున్నారు. కాబట్టి నీకున్న జాబ్ను నువ్వు అభినందించాలి, ఆరోగ్యాన్ని అది నీకున్న ఆరోగ్యం కోసం చాలామంది హాస్పిటల్లో ఉన్నవారు ఆరోగ్యం కోరుకుంటున్నారు. నీలాగా మందిరంలోకి వచ్చి వాళ్ళు కూర్చోవాలని వాళ్ళు కోరుకుంటున్నారు. కాబట్టి ఏమంటాడు చెప్పండి ఇక్కడ, ఏమంటాడు, నీ ధర్మశాస్త్రం మందు ఆశ్చర్యకరమైన సంగతులు చూసినట్లు నా కన్నులు తెరువు ప్రభు. అంతరాడు నా కన్నులు తెరువు ప్రభు, ఆధ్యాత్మిక అంధత్వాన్నిచ్చి గుడ్డితనాన్నిచ్చి నన్ను విడిపించు ప్రభు. నువ్వు కార్యం చేస్తున్నావు కానీ నీ ఆత్మ సంచారం జరుగుతుంది కానీ నేను చూడలేకపోతున్నాను, చూడలేని గుడ్డివాణిగా నేను ఉన్నాను. మీ అందరికీ తెలిసిందేగా, దయచేసి మీ బైబిల్ గ్రంథాలని ఆదికాండం 13 అధ్యాయం మీ అందరికీ సుపరిచితమైనటువంటి అధ్యాయం. ఇప్పుడు చూస్తే అబ్రహాము ఐగుప్తు దేశానికి తిరిగి వచ్చాడు. తిరిగి వచ్చి ఎట్లా వచ్చాడు? అప్పుడు దేవుని వాక్యం చూస్తే కనుక అబ్రహాము వెండి బంగారము పశువులు కలిగి ఎట్లా అనేప్పుడు బహు ధనవంతుడై, ఏమన్నా అబ్రహాం ఎట్లాంటి వాడయ్యాడు? ఇప్పుడు బహు ధనవంతుడయ్యాడు. అబ్రహాముతో ఉన్న లోతు ఏమయ్యాడు? ఇప్పుడు ఇక్కడ ఏమయ్యాడు? లోతు కూడా ధనవంతుడు అయ్యాడా? అయ్యాడు. దేవుని వాక్యం చూడండి, అక్కడ కనపడుతుంది మీ అందరూ కూడా కలిమి విస్తరించిందంట. అబ్రహాముకు మాత్రమే కాదు కానీ లోతుకు కూడా కలిమి విస్తరించిందంట. ఎవరితో సహవాసం చేయాలి మనం చెప్పండి? ఎవరితో సహాయం చేయాలి? ఓడిపోయిన వాళ్ళతో సహవాసం చేస్తే మనం కూడా ఓడిపోతాం. అర్థమైందంటారా? యోహాన్ సువార్త 5 అధ్యాయంలో చూస్తే కనుక ఏం చేస్తున్నారు అక్కడ బెతెస్దా కోరోరు దగ్గర ఏం చేస్తున్నారు? వికలాంగులు అందరూ ఏం చేస్తున్నారు చెప్పండి? వాళ్ళు కలిసి ఉండాలని. గుడ్డివాళ్ళు ఏం చేస్తారు? గుడ్డివాళ్ళతో ఉంటారు. కుంటివాళ్ళు ఏం చేస్తారు? కుంటివాళ్ళతో ఉంటారు. పక్షపాతంగా వాళ్ళు ఏం చేస్తారు? వికలాంగులందరూ కలిసి ఉంటారు. కాబట్టి ఇక్కడ ఏం చేస్తున్నాడు? లోతు ఒక గొప్ప సత్యాన్ని నేర్చుకున్నాడు. ఏంటంటే ధనవంతుడు అబ్రహాను వెంబడించాడు. కాబట్టి ఏమైనా లోతు కూడా ధనవంతుడు అయ్యాడండి. అంత మాత్రమే కాదు కానీ చివరికి ఏం చేస్తుంది? వాళ్ళ సంపద పెరిగిపోయిందంట. అబ్రహాం యొక్క గొర్రెలు పెరిగిపోయినాయి, లోతు యొక్క గొర్రెలు పెరిగిపోయినాయి. ఆ సంపద పెరిగిపోవటం కారణంగా వాళ్ళలో వాళ్ళకి ఏమొచ్చింది చెప్పండి? విభేదాలు వచ్చిందా? కలిమి కలహానికి దారితీస్తుందని చెప్పండి ఒకసారి. కలిమి కలహానికి దారితీస్తుంది. కానీ ఇప్పుడు ఏం చేస్తాడు? సంపద విస్త అయిపోయిందంట. అప్పుడు ఏం చేస్తాడు? అబ్రహాం యొక్క పశువుల కాపరులకేను, లోతు యొక్క పశువుల కలహం వచ్చిందంట. దేని గురించి కలహం వచ్చింది? వాళ్ళకి భూమి గురించి కలహం వచ్చిందంట. మరి వాళ్ళ పెద్దవాడు ఎవరు? లోతు పెద్దవాడా లేకపోతే అబ్రహాం పెద్దవాడా? ఏం చేయాలి? వాస్తవం చెప్పండి, లోతు అబ్రహాముకు లోపడాలి. కానీ అబ్రహాం ఏం చేస్తాడంటే సమాధానం కోసం ఏం చేస్తాడు చెప్పండి? తను తాను తగ్గించుకుని ఏం చేస్తాడంటే లోతుకు ప్రథమ స్థానము ఇస్తాడండి. అప్పుడు లోతుతో చెబుతాడు, ఏమని చెబుతాడు? బాబు నీ భూమంతా నీ ఎదురు కనపడుతుంది కాబట్టి నీకేది కావాలో అది కోరుకో అంటాడు. ఏం చేస్తాడు చెప్పండి? అబ్రహాం చూస్తే కనుక స్వలాభాపేక్ష లేదు, తన సొంత కార్యం అబ్రహాం చూసుకోవటం లేదు. కానీ అబ్రహాం చూస్తే కనుక లోతుకి ప్రథమ స్థానం ఇస్తున్నాడు. ఇచ్చేమన్నాడు చెప్పండి? అబ్రహాం చూసి సమాధానం కోరుకుంటున్నాడు. కొన్ని పరిస్థితులు చూసారా? పోట్లాట కంటే, కుమ్ములాట కంటే రాజీ పడే సమాధానం మాత్రం అన్ని చిన్న చిన్న వాడికి పోటాలు పెట్టుకోకూడదు. అర్థమైందంటారా? కొన్నిసార్లు వాదించవచ్చు కానీ ప్రతి చిన్నదానికి పోటాడు పెట్టుకో. అబ్రహాం ఏం చేస్తున్నాడు? పోట్లాడ పెట్టుకోకుండా ఏం చేస్తున్నాడు? తాను పెద్దవాడైనప్పుడు కూడా లోతును ఏం చేస్తున్నాడు? గౌరవించి కుటుంబం యొక్క పరువు పరపతి పోగొట్టుకోకుండా ఏం చేస్తున్నాడు చెప్పండి? లోతుకి ప్రథమ స్థానం ఇచ్చాడు. లోతు నువ్వు బయటికి వెళ్ళవయ్యా, వెళ్ళి నీకు ఏది కావాలో అది కోరుకో అన్నాడు. లోతు బయటికి వెళ్ళాడు, చూశాడు. చూసి లోతు ఏం కోరుకున్నాడు? అక్కడ మంచి సోయర్ను కోరుకున్నాడు, మరి పచ్చని భూమిని కోరుకున్నాడు, నీటి గల ప్రాంతాన్ని కోరుకున్నాడు. లోతు ఏం చేశాడు చెప్పండి? బాహ్య రూపాన్ని చూస్తున్నాడు. లోతు కన్నుకు ఏది నచ్చిందో, కన్నుకు ఏది ఇంపుగా ఉందో, కన్నుకు ఏది సొగసుగా ఉందో వాటిని మాత్రమే లోతు కోరుకున్నాడు. కానీ అబ్రహాం ఏం చేశాడు చెప్పండి? దేన్ని కోరుకున్నాడు? సువిశాలమైన ప్రాంతాన్ని కోరుకున్నాడండి. తన కార్యాలను తను చూసుకుంటున్నాడు. కానీ అబ్రహాం ఏం చేశాడు చెప్పండి? అబ్రహాం ఏం చేశాడు? అడవిని కోరుకున్నాడు. అబ్రహాం ఏం చేశాడు? లోతు మంచి ప్రాంతాన్ని తీసుకున్నాడు. కానీ అబ్రహాం ఏం చేశాడు చెప్పండి? లోతు వెళ్ళి అక్కడంతా తాగుడే అని చెప్పడం సొదొమ గుమారాలు. లోతు బాహ్య రూపాన్ని చూశాడు, కంటికి ఇంపుగా ఉంది కానీ చూశాడు. కానీ లోతు దేవుని సరిధిలో వేచి ఉండలేదు. ఏం చేశాడు? శారీరకంగా తీర్మానం చేశాడు. కాబట్టి చివరికి లోతు సొదొమ వెళ్ళాడు, అక్కడ గుడారం వేసుకున్నాడు. చివరికి లోతు ఏం చేశాడు చెప్పండి? కుటుంబాన్ని కోల్పోయాడు. అంత మాత్రమే కాదు బిడ్డలను కోల్పోయాడు. ఆ దేశం కూడా పూర్తిగా చూసారా? కాలిపోయింది. కానీ అబ్రహాము చూస్తే కనుక ఏం చేశాడు చెప్పండి? అరణ్యాన్ని కోరుకున్నాడు, అరణ్యం కోరుకున్నాడు, అరణ్యములకు వెళ్ళాడు, మోకాళ్ళ ప్రార్థన చేశాడు. ఆ ప్రార్థన చేసినప్పుడు దేవునితో మాట్లాడుతున్నాడు. ఆకాశం వైపు చూశాడు. ఆకాశం వైపు చూసినప్పుడు అబ్రహాముకి నక్షత్రాలు కనపడ్డాయంట. నక్షత్రాలు మనందరం చూస్తాం కానీ అబ్రహాము చూసారా? ఆ నక్షత్రాలు చూశాడు. ఆ చూసేం చేసేటప్పుడే దేవునితో మాట్లాడాడు.
ఎప్పుడైతే దేవునితో మాట్లాడాడు అప్పుడు అబ్రహాముకి వాక్ వచ్చిందండి. ఆ వాక్ ఏంటి చెప్పండి? నీ సంతానాన్ని ఆకాశ నక్షత్రములంతా విస్తారంగా దీవిస్తానని దేవుడు వాగ్దానం చేశాడు. లోతు అనుకుంటాడు అబ్రహాము మట్టిని కోరుకున్నాడు అనుకున్నాడు, లోతు అనుకున్నాడు అబ్రహాము చూస్తే కనుక అరణ్యాన్ని కోరుకున్నాడు. అరణ్యంలో ఏమిటో చెప్పండి? రాళ్ళు, రప్పలు, పాములు, బ్రహ్మజముడు, ఇంకేంటి చెప్పండి? రకరకాల ట్రీస్ ఉంటాయి. కానీ అబ్రహాం ఏం చేశాడు? ఆత్మ సంబంధంగా చూశాడు, దేవుని కోసం వేచి ఉన్నాడు, కనిపెట్టాడు. కనిపెట్టినప్పుడు ఏం చేస్తాడు చెప్పండి? దేవుడు మాట్లాడాడు. ఆకాశం ఇంకా చూసినప్పుడు దేవుడే ఉన్నాడు చెప్పండి? ఆ స్టార్స్లో నుంచి ఆ నక్షత్రం దేవుడు మాట్లాడే ఉన్నాడంటే, నీ సంతానాన్ని ఆకాశ నక్షత్రాలలాగాను ఇసుక రేణువుల్లాగాను అభివృద్ధి అయిపోతున్నా అన్నాడు. ఆకాశం ఎంక చూశాడు. తర్వాత ఏం చేశాడు చెప్పండి? భూమి ఎంక చూశాడంట. ఆ చూసి ఏం చేశాడు? ఆ భూమిలో ఏం కనపడింది చెప్పండి? అందరూ చూస్తే మట్టి కనపడుతుంది, కానీ దేవుడే ఉన్నాడు అబ్రహాముతో ఆ మట్టిలోంచి మాట్లాడే ఉన్నాడు చెప్పండి. నీ సంతానాన్ని నేను ఇసుక రేణువుల్లాగా ఆశీర్వదిస్తాను దేవుడు మాట్లాడాడు కాబట్టి వెలుచూపు వలన ప్రయాణం చేయకూడదు. ఆత్మీయంగా ప్రయాణం చేయాలి, దేవుని చిత్తం తెలుసుకోవాలి, దేవుని ఉద్దేశాన్ని తెలుసుకుని ప్రయాణం చేస్తే కనుక అడవిని కూడా దేవుడు, అరణ్యాన్ని కూడా దేవుడు ఉద్యానవనంగా దేవుడు మారుస్తాడు. కాబట్టి అబ్రహాం ఏం చేశాడు? దేవుని కోసం వేచి ఉన్నాడు, కనిపెట్టాడు. అబ్రహాం ఎప్పుడైతే కనిపెట్టాడో చూసారా, దేవుడు ఏం చేశాడు చెప్పండి? గొప్పగా అబ్రహాం దేవుడు ఆశీర్వదించాడు. ఏమన్నాడు దేవుడు? నీ సంతానం నేను ఆకాశ నక్షత్రాలాగా ఇసుక రేణువులాగా ఆశీర్వదిస్తానని దేవుడు ఆశీర్వదించాడు. అంధత్వం చూసారా? లోతు ఏం చేశాడు? గుడ్డివాడుగా ఉన్నాడు, గుడ్డివాడుగా నిర్ణయం చేశాడు. బాహ్య రూపాన్ని చూశాడు, బయట సౌందర్యాన్ని చూశాడు, కానీ ఏం చేశాడు? దేవుని కోసం కనిపెట్టలేదండి. దయచేసి మరి మనందరం కలిసి ఇంకో మాట కూడా చదువుకుందాం. 2 రాజులు 6:14. కాబట్టి రాజు అచ్చటికి గుర్రములను రథములను గొప్ప సైన్యమును పంపెను. వారు రాత్రి వేళ వచ్చి నలుదిశలను పట్టణమును చుట్టుకొనగా దైవజనుడైన అతని పనివాడు పెందలకడ లేచి బయటికి వచ్చినప్పుడు గుర్రములను రథములను గల సైన్యము పట్టణమును చుట్టుకొని ఉండట కనబడెను. ఇక్కడ చూస్తే గనక సిరియన్లు ఇజ్రాయెల్ దేశాన్ని దండెత్తి స్వాధీనపరచుకోవాలని మరి సిరియా రాజు తలంచాడండి. ఆ సిరియా రాజు ఒక ప్రణాళిక వేసుకున్నాడు. ఆ ప్రణాళిక ప్రకారం ఏం చేశాడంటే, ఆ సిరియా దేశానికి తన సైన్యాన్ని ఇజ్రాయెల్ దేశం పంపించాడండి. ఏం చేశారు? పంపించినప్పుడు ఇజ్రాయెల్ దేశం ఆ సైన్యం వచ్చిందండి. కానీ ఏం చేశారు? వచ్చేపాడు చూసా శత్రువులు అక్కడ లేరు. రాజు అతని గుర్రములను రథములను సైన్యములను పంపాడంట. ఆ పంపినప్పుడు చూసి ఏమని చెప్పండి? అప్పుడు పొద్దున్నే ఆక ఎలీషా యొక్క సేవకుడు ఉన్నాడు. సేవకుడు గేహజీ కాదు, గేహజీ ఇప్పుడు ఆల్రెడీ వెళ్ళిపోయాడు లేడు. కాబట్టి తిరుగుబాటు కారణంగా చూసారా కుష్ఠరోగం వచ్చింది. ఇప్పుడు ఎవరు ఎలీషా సేవకుడు? ఎవరు? అనుభవం లేనివాడు, దేవుని జ్ఞానం లేనివాడు, కొత్తవాడు. కాబట్టి ఏం చేశాడు? ఎప్పుడైతే సైన్యాన్ని చూశాడు, గుర్రాలను చూశాడు, రథాలను చూశాడు, కలవరి పడిపోయాడు, కంగారు పడిపోయి ఏమంటాడమ్మా, అయ్యో నా ఏలినవాడ, మనం ఏమి చేయదుమని అన్నాడు. మనం ఏమి చేయదని అన్నాడు. అప్పుడు ఏమంటాడు? 16 వచ్చిన చదువమ్మా. అతడు భయపడవద్దు, మన పక్షములనున్న వారు వారి కంటే అధికులై ఉన్నారని చెప్పి. ఏం చేశాడు ఇక్కడ సేవకుడు? చూస్తే కదా సైన్యాన్ని చూశాడు, గుర్రాలను చూశాడు, కాల్బలాన్ని చూశాడు, అన్నిటిని చూసి భయపడుతుంటే అప్పుడు ఏం చేస్తాడు చెప్పండి? ఇక్కడ ఎలీషా ఏమంటాడు? భయపడవద్దు అంటున్నాడు. ఏమంటాడు? భయపడవద్దు. సేవకుడు చూస్తే కనుక అనుకోకుండా ఏం చేశారు వాళ్ళు సిరియా దేశస్తులు? రాత్రి సమయమందు అందరూ పండుకున్న సమయంలో ఇజ్రాయెల్ దేశం దండయాత్రకు వచ్చారండి వాళ్ళు. ప్రజలు చూస్తే భయపడిపోతారు, కానీ ఈ సేవకుడు చూస్తే భయపడిపోతున్నాడు. ఆపదలో ఉన్నాము, ప్రమాదంలో ఉన్నాము. ఎలీషా అంటాడు భయపడవద్దు అంటాడు. కొన్నిసార్లు మన జీవితాల్లో హెచ్చరిక లేకుండానే కొన్నిసార్లు సమస్యలు వస్తాయి. కొన్నిసార్లు అనుకోకుండా సమస్యలు వస్తాయి. అనుకోకుండా అపాయంలో పడతాము, అనుకోకుండా కొన్నిసార్లు శ్రమలో పడతాము. అటువంటిప్పుడు దేవుడు చెప్పే మాట ఏంటంటే భయపడవద్దు అంటున్నాడు. హల్లెలూయా. ఏమన్నాడంటే భయపడవద్దు. ఎలీషా అంటాడు ఎలీషా యొక్క కన్నులు తెరవబడినాయి, కానీ ఈ యొక్క ఎలీషా సేవకుడు యొక్క కన్నులు మాత్రం తెరవబడలేదండి. ఎవరి కన్నులు అయితే తెరవబడలేదో వాళ్ళు భయపడతారు, ఎవరి కన్నులు అయితే తెరవబడలేదో వాళ్ళు కంగారు పడతారు, ఎవరి తల్లు అయితే తెరవబడలేదో చూసారా వాళ్ళు చింతిస్తూ ఉంటారు. ఇప్పుడు ఏం చేస్తాడు ఎలీషా సేవకుడు? చూస్తే కన్నులు తెరవబడలేదు కాబట్టి కంగారు పడుతున్నాడు. కానీ ఎలీషా చూస్తే కంగారు పట్టలేదు, ఎందుకంటే ఎలీషా కన్నులు దేవుడు తెరిచాడు. 2 రాజుల గ్రంథం 2:11 చదువమ్మా. వారు ఇంకా వెళ్ళుచు మాట్లాడుచుండగా ఇదిగో అగ్ని రథమును అగ్ని గుర్రములను కనపడి వీరిద్దరిని వేరు చేసెను. అప్పుడు ఏలీయా సుడిగాలి చేత ఆకాశమునకు ఆరోహణమాయెను. ఇక్కడ చూస్తే గనక ఎలీషా యొక్క కళ్ళు తెరవబడినాయి. ఏం చేశాడు? అగ్ని రథాలను చూశాడంట, అగ్ని గుర్రాలు చూశాడు. కానీ ఇక్కడ సేవకుడు ఏం చేస్తున్నాడు? ఇక్కడ
అటువంటి అనుభవం లేదు కాబట్టి ఏం చేస్తున్నాడంటే ఇప్పుడు భయపడిపోతున్నాడు, కంగారు పడిపోతున్నాడండి. కొన్నిసార్లు మన జీవితాలు చూసారా, మన నేత్రాలు, మనోనేత్రాలు గనక వెలిగించబడకపోతే గనక ప్రతి చిన్న సమస్యకు భయపడిపోతాము, ప్రతి చిన్న సమస్య చూసి కంగారు పడిపోతాము, ప్రతి చిన్న సమస్యను చూసి కురిగిపోతాం. కాబట్టి నీలో భయం పోవాలంటే గనక, అధైర్యం పోవాలంటే గనక నీ కన్నులు వెలిగించబడాలి, నీ కన్నులు తెరవబడాలి. తెరవబడిన కన్నుల ద్వారా దేవుని శక్తిని చూస్తాము, దేవుని యొక్క మహిమను మనం చూస్తాం. కాబట్టి గొప్ప సైన్యం వచ్చినప్పుడు కూడా ఎలీషా మాత్రం భయపడలేదు. కానీ ఒక మాట చదువుకుందామంటారా, 27:3, నాతో యుద్ధము చేయటకు దండు దిగినను నా హృదయము భయపడదు, నా మీదకి యుద్ధము రేగినను దీనిలో నేను ధైర్యము విడవకుందను. హల్లెలూయా. 17 చూస్తే కనుక, యెహోవా వీడి చూచినట్లు దయచేసి వీడి కండ్లను తెరవమని ఎలీషా ప్రార్థన చేయగా యెహోవా ఆ పనివాని కండ్లను తెరువజేసెను. కనుక తాను ఎలీషా చుట్టూను పర్వతము అగ్ని గుర్రముల చేత రథముల చేత నిండి ఉండుట. ఏం చెప్పడం, తెరవబడినప్పుడు ఏం చేశాడు, ఎలీషా యొక్క కళ్ళు తెరవబడి కాబట్టి ఇప్పుడు ఏమన్నాడు, ఈ సేవకుడి యొక్క కళ్ళు తెరవబడలేదు కాబట్టి ఏమంటాడు చెప్పండి, కళ్ళు తెరవమని ఎలీషా ప్రార్థన చేశాడు. ఇంతకుముందు సేవకుడు చూస్తే ఏం చేశాడు చెప్పండి, కళ్ళు తెరవబడలేదు కాబట్టి సమస్యను చూశాడు, లేకపోతే మనోనేత్రాలు వెలిగించబడలేదు కాబట్టి అదృశ్యమైన వాడిని చూడలేదు, కానీ దృశ్యమైన వాటిని మాత్రమే చూశామండి. అందుకని అపొస్తలుడు పౌలు అంటాడు, మీరు పోరాడేది శరీరాలతో కాదు కానీ చెప్పండి ప్రధానులతోనూ అధికారులతోనూ అంధకార సంబంధమైన దురాత్మ సమూహములతో మీరు పోరాడుతున్నారు. ఈ దురాత్మ సమూహతలను ఎదిరించాలంటే కనుక, వాడితో పోరాడాలంటే కనుక సర్వాంగ కవచాన్ని ధరించుకోవాలి. అంత మాత్రమే కాదు కానీ ఆత్మలో మనం ప్రార్థన చేయాలి. కాబట్టి వీడు చూస్తే కనుక బాహ్యనేత్రాలు, ఎలీషా సేవకుడు చూస్తే కనుక ఏం చేస్తున్నాడు చెప్పండి, గుర్రాలు చూస్తున్నాడు, రథాలు చూస్తున్నాడు. కానీ ఎలీషా ఏం చేస్తున్నాడు చెప్పండి, అగ్ని రథాలు చూస్తున్నాడు, అగ్ని గుర్రాలు చూస్తున్నాడు. వెలిగించబడిన మనిషి అగ్నిని చూస్తాడు. అగ్ని దేవునికి గుర్తు. అగ్ని దేని గుర్తు చెప్పండి, దేవునికి గుర్తు. కాబట్టి అగ్ని ఏం చేస్తుంది, అగ్ని ఏం చేస్తుంది, కాల్చివేస్తుంది, అగ్ని పాడు చేస్తుంది, అంత మాత్రం అగ్ని హతం చేస్తుంది, ధ్వంసం చేస్తుంది. కాబట్టి ఎలీషా దగ్గర ఎటువంటి శక్తి ఉంది చెప్పండి, వాళ్ళ దగ్గర మామూలు రథాలు ఉన్నాయి, వాళ్ళ దగ్గర మామూలు గుర్రాలు ఉన్నాయి, కానీ ఎలీషా దగ్గర అగ్ని రథాలు ఉన్నాయంట, అగ్ని గుర్రాలు ఉన్నాయంట. మరి ఎక్కడున్నాయి, ఆ ఎలీషా చుట్టూ చూసి. అందుకనే ఉంటాయండి, కండ్లు తెరవబడినప్పుడు మనలో భయం పోతుంది, కాబట్టి చీకట్లో ఉన్నప్పుడు మనం భయపడతాం. కానీ ఎలీషా సేవకుడు భయపడ్డాడు. ఎప్పుడైతే మన కండ్లు తెరవబడతాయో అప్పుడు మనలో భయం పోతుందండి, మనలో భయం పోతుంది. కాబట్టి మన నేత్రాలు తెరవబడ్డాయా, తెరవబడిన నేత్రాల ద్వారా దేవుని చూడొచ్చు, తెరవబడిన నేత్రాల ద్వారా ఆత్మకార్యాన్ని చూడొచ్చు, తెరవబడిన నేత్రాల ద్వారా దేవదత్తలు చూడొచ్చు, తెరవబడిన నేత్రాల ద్వారా పరలోకాన్ని కూడా మనం చూడొచ్చు. కాబట్టి మన కళ్ళు తెరవబడినయ్యా. అందరికీ కళ్ళు, మనందరి కళ్ళు ఉన్నాయి, ఒకసారి కళ్ళు మూసుకోండి, అందరూ ఒకసారి కళ్ళు మూసుకోండి. ఏం చూశారు చెప్పండి, చీకటి కనపడతాయి. అందుకని యోహాన్ భక్తుడు అంటాడు, నీ సహోదరుని గనక నువ్వు ద్వేషిస్తే గనక ఎక్కడున్నావు చెప్పండి, నువ్వు చీకటిలోనే ఉండావంట, అంధకారంలో ఉండవు. దేవుడు చెప్పే మాట అంటే మన ఆధ్యాత్మిక నేత్రాలు తెరవబడాలి, ఆధ్యాత్మిక నేత్రాలు వికసించాలి, దేవుని చూడాలి, దేవుని శక్తిని చూడాలి, దేవుని దూతను చూడాలి, దేవుని సైన్యాన్ని చూడాలి, దేవుని మహిమను చూడాలి, పరిశుద్ధాత్మ కార్యాన్ని వ్యక్తిగత జీవితాల్లో మనం చూడాలి. హల్లెలూయా, హల్లెలూయా. డైమండ్స్ ఎక్కడున్నాయి చెప్పండి, మన దగ్గరే ఉన్నాయి. కాబట్టి ఏం చేస్తా, కొంతమందికి చూచే దృష్టి లేదు కాబట్టి అదే చూసారా. ఏం చేశాడు ఇక్కడ సంఖ్యాకాండం 13 చూస్తే కనుక, ఇజ్రాయేల్ అందరూ ఏం చేశారు, కొంతమంది 40 లేకపోతే 12 వేగు చూస్తానికి వెళ్ళారుగా. ఏం చేస్తారు, 10 ఏం చూశారు వాళ్ళు, 10 చూస్తే కనుక అభ్యంతరాలు చూశారు, 10 చూస్తే కనుక నెఫీలను చూశారు, 10 చూస్తే ప్రాకారాలు చూశారు, 10 చూస్తే కనుక సమస్యలు చూస్తారు. కానీ ఆ 10 ఇద్దరు ఏం చేశారు చెప్పండి, సమస్యలు చూడటం పాటు దేవుని శక్తిని కూడా వాళ్ళు చూశారు. కాబట్టి 10 ఏమన్నారు చెప్పండి, ఆ నెఫీలు వాళ్ళు మెడతల్లాగా ఉన్నారు, మనం వాళ్ళని హరించేయచ్చు, మనం భక్షించేయచ్చు అని. మన విశ్వాసం చూసారా, మనుషుని జ్ఞానం ఆధారం చేసుకోకుండా కాకుండా దైవ జ్ఞానాన్ని ఆధారంగా చేసుకుని జీవిస్తే కనుక, మన కన్నులు తెరవబడితే కనుక మనం దేనికి మనం భయపడము. ఇజ్రాయెల్ ఎర్రసముద్రం దగ్గరికి వచ్చారు, ఫరో రథాలు గుర్రాలు తరుగుతున్నప్పుడు ఇజ్రాయెల్ ఏం చేశారు చెప్పండి, భయపడిపోయారు, భీతి చెందారు. అప్పుడు ఏమంటారు చెప్పండి, దేవుడు మీరు ఊరక నిలిచి ఉండండి, మీరు చూడండి, ఆగండి అంటాడండి. కాబట్టి మన నేత్రాలు వికసించబడాలి, గుడ్డి నేత్రాలు ఏం చేయాలి చెప్పండి, మనం తెరువబడాలి. తెరువబడిన నేత్రాల ద్వారా దేవుని మహిమను చూస్తాము, తెరువబడిన నేత్రాల ద్వారా దేవుని చూస్తాము. ఎప్పుడైతే దేవుని చూస్తామో, దేవుని శక్తిని చూస్తామో,
దేనికి భయపడం, వ్యాధి అంటే భయపడం, క్యాన్సర్ అంటే భయపడం, హార్ట్ ప్రాబ్లం అంటే భయపడం, ఆర్థిక సమస్యలు అంటే భయపడం, లేకపోతే ప్రతికూలత అంటే భయపడం, పోరాటం అంటే భయపడం. అడగాలి, నా నేత్రాలు తెరువు ప్రభువా, ఆ తెరిచిన నేత్రాలతో నీ శక్తిని నేను చూస్తాను ప్రభువా అని అంటే గనక తప్పకుండా దేవుడు మన నేత్రాలనే తెరుస్తాడు. హల్లెలూయా, అందరూ హల్లెలూయా చెప్పండి. అడగండి, ప్రభువా చెప్పండి, ప్రభువా నా నేత్రాలు తెరువు ప్రభువా, అంధత్వం నుంచి విడిపించు ప్రభువా, నిన్ను చూచే కనులు నాకు దయచేయండి, నిన్ను చూచే కనులు నాకు దయచేయండి. అద్భుత కార్యములు నువ్వు చేస్తున్నావు, ఆశ్చర్యకార్యములు చేస్తున్నావు, నిన్ను చూచే కనులు నాకు దయచేయి ప్రభువా. ఇద్దరు వ్యవసాయదారులు, ఒక ఆయన ఏం చేశాడు, అన్ని అమ్ముకున్నాడు వెళ్ళిపోయాడు. ఇంకో ఆయన ఏం చేశాడు చెప్పండి, అదే భూమిలోకి వచ్చాడు, భూమిలోకి వచ్చి ఏం చేశాడు చెప్పండి, ఆ భూమిలో నుంచి ఏం పడి కనుక్కున్నాడు, డైమండ్ నిక్షేపాలు కొనుక్కున్నాడు. ఇంకొక ఆయన ఏం చేశాడు, ఆ డైరీ ఫామ్ అంతా అమ్ముకున్నాడు, వెళ్ళిపోయాడు, ఇదంతా మురికి నీళ్లు అనుకున్నాడు. ఇంకో ఆయన ఏం చేశాడు, ఆ డైరీ ఫామ్ వచ్చాడు, ఆ కొన్నాడు, కొన్న తర్వాత ఏం చేశాడు చెప్పండి, దానిలో మంచి నిక్షేపాలు ఉన్నాయి కనుగొన్నాడు. దేవుడు మిమ్మల్ని అందరినీ ఒక సంపన్నమైన సంఘానికి తీసుకొచ్చాడు, ఒక ఉన్నతమైన సంఘానికి నిలబడుతున్నాడు. ఈ సంఘంలో దేవుని శక్తి ఉంది, దేవుని అభిషేకం ఉంది, దేవుని కృపారులు ఉన్నాయి. ఈ సంఘంలో దేవుడు పనిచేస్తున్నాడు. వివేకము గల, వివేచన గల దైవజనులు మీకోసం ప్రార్థన చేస్తున్నారు. సంఘానికి కావలి వారిగా దైవజనులు దేవుడు ఉంచాడు. కాడు ఎలీషాకు చూసారా, అక్కడ సిరియా రాజు అంతఃపురంలో ఏం జరుగుతాయిందో ఎలీషాకు అంతా తెలుసు అండి. ఎలీషా ఎక్కడ ఉన్నాడు, దోతానులో ఉన్నాడు. సిరియా దేశంలో ఎవరున్నాడు చెప్పండి, రాజు ఉన్నాడు. ఆ రాజుగారింటో మాట్లాడుకునే మాటలు ఎవరు కనపడుతున్నాయి చెప్పండి, ఎవరు కనపడుతున్నాయి, ఎలీషా కనపడుతున్నాయి అంట. దైవజనులకు దేవుడు వివేకం ఇచ్చాడు. ఆత్మలో ప్రార్థన చేసినప్పుడు, ఆత్మలో మొర్ర పెట్టినప్పుడు ఏ కుటుంబంలో కీడు జరుగుతాయిందో, ఏ కుటుంబంలో నష్టం జరుగుతాయిందో, ఏ కుటుంబంలో శ్రమలో ఉన్నారు, ఏ కుటుంబం మీద సాతానుడు దండయాత్ర చేస్తున్నాడు, ఏ కుటుంబాన్ని మరణం తరుగుతుందో, దేవుడు వివేకాన్ని ఇచ్చి అభిషేకాన్ని ఇచ్చి దేవుడు చూపిస్తున్నాడు. ఎందుకంటే రహస్యాలు కూడా దేవుడు చూపిస్తున్నాడు. ప్రార్థన చేసినప్పుడు ప్రార్థన ద్వారా చూసారా, ముసుగు దేవుడు తీసేసి సేవకుడు ఎలీషా మాటలు విన్నట్టే దేవుడు కూడా ఏం చేస్తాడు చెప్పండి, ఆత్మ జ్ఞానాన్ని ఇచ్చేమన్నాడు చెప్పండి. అనుకోన విధంగా దేవుడు ఏం చేస్తాడంటే, ఆత్మలో ఒక మనిషిని తీసుకొచ్చినప్పుడు ఏం చేస్తాం, మేము కనిపెడతాం, ప్రార్థన చేస్తాం, సాతాను మీద అధికారం తీసుకుంటాం, సాతాన్ని బంధిస్తాము. ఇది ఒక సంఘం చూసారా, ఏ సంఘం చెప్పండి, ఇది వజ్రాల నిక్షేపం వల్ల ఉన్న సంఘం. ఈ సంఘాన్ని దేవుడు దీవించాడు కాబట్టి తప్పిపోయిన కుమారుడు ఏం చేశాడు చెప్పండి, తండ్రిని ధిక్కరించేశాడు, అధికారాన్ని ధిక్కరించేశాడు, ఆస్తిని తీసుకున్నాడు, పోయేం చేశాడు చెప్పండి. వాస్తవం చెప్పాలంటే ఈ సంఘం నుంచి వచ్చిన వాళ్ళందరూ దీవించబడ్డారండి. దురదృష్టవశాత్తు కొంతమంది వెళ్ళిపోయారు, వాళ్ళు నష్టపోయారు. వాస్తవం చెప్పాలండి, అర్థమైందంటారా, ఎందుకంటే తిరుగుబాటు చేసి వెళ్ళిపోతే గనక నష్టం, నష్టం మాత్రమే కాదు కానీ కీడు, కీడు మాత్రమే కాదు కానీ శాపం కుటుంబాలకి చుట్టుకుంటుంది. కాబట్టి భయంతో వణుకుతో దేవుడిచ్చిన రక్షణ మనం అంతం వరకు కొనసాగించుకోవాలి. లోబడుట వల్ల ఆశీర్వాదం, అవిధేయత వల్ల శాపం. కాబట్టి ఏం చేయాలి చెప్పండి. అందుకని అడగాలి, ప్రభువా నా కన్నులు, ఎలీషా సేవకుడి దగ్గర కన్నులు తెరవబడి తెరవడం చేశాడు. అగ్నిని చూశాడు, అగ్ని రథాలను చూశాడు, అగ్ని గుర్రాలను చూశాడు. అంతకుముందు తెరవబడక ముందు ఏం చేశాడు చెప్పండి, మామూలు రథాలు చూశాడు, మామూలు గుర్రాలను చూశాడు, మామూలు మనుషులను చూశాడు, మామూలు సైనికులను చూశాడు. ఆత్మల నేత్రాలు వెలిగించబడితే కనుక ఒక ఉన్నతమైన అనుభవంలోకి దేవుడు మనని తీసుకువెళ్తాడు. ఎంతమంది అనుకుంటున్నారు దేవుడు నా నేత్రాలు వెలిగించాలి, ఎంతమంది అడుగుతున్నారు చెప్పండి, ఎంతమంది నా నేత్రాలు వెలిగించబడాలి ప్రభువా, నా నేత్రాలు వెలిగించబడాలి, నా విశ్వాసం వికసించాలి, నా మనసు వికసించాలి, నా జీవితం వికసించాలి ప్రభువా అని ఎంతమంది కోరుకుంటున్నారు చెప్పండి. ప్రభువా నా ఆధ్యాత్మిక అంధత్వాన్ని ప్రభువా విడిపించు నాయన, నా మనోనేత్రాలు తెరువు ప్రభువా, నీ వాక్యము ద్వారా నా మనోనేత్రాలు తెరువు ప్రభువా, యేసు నామములో ప్రభువా ప్రతి గురిడ్డి మనోనేత్రము తెరవబడుగా కాని ప్రార్థన చేస్తున్నావు ప్రభువా. తెరవండి ప్రభువా, సాతాను కార్యాలు లయపరచండి, అంధకార శక్తుల బలాన్ని లయపరచు ప్రభువా. నీ బిడ్డల కండ్లు మీరు తెరవండి, గొప్ప వాటిని దాచుంచావు, శ్రేష్టమైన వాటిని దాచుంచావు, అద్భుతమైన వాటిని దాచుంచావు, ఆశ్చర్యకరమైన వాటిని బిడ్డల కోసం దాచుంచావు కనుక ప్రభువా, ఆ దాచి ఉంచిన సంపదను ప్రభువా వెలిగించబడిన నేత్రాల ద్వారా పొందుకోవడానికి మీరు సహాయం చేయమని యేసు పవిత్రమైన నామాన్ని అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్, ఆమేన్.
మరి వీరి భర్త నల్గొండలో జాబ్ నిమిత్తం అక్కడ ఉంటారండి, పని నిమిత్తం. అయితే ఆయనకి సడన్గా మరి వామిటింగ్స్, మోషన్స్, అది ఎంతగా అంటే సివియర్ అయిపోయి అసలు ఆ మనిషి దక్కుతాడా లేదా అన్నట్లుగా అది టైఫాయిడ్లోకి దారితీసింది. దాని వెంటనే కామెర్లు అన్నీ కూడా ఒకదాని తర్వాత ఒకటి అటాక్ అయినాయండి. సేవకులకి మరి ఫోన్ చేశారు, సేవకులు మరి ప్రార్థన చేశారండి. దేవుడు క్రమక్రమంగా సమస్యలు నుంచి విడుదలిచ్చి ఈ రోజున మరి ఆరోగ్యంగా ఉండడానికి దేవుడు గొప్ప కృప చూపించారు. సహోదరి కుటుంబ పక్షాన అంత మేలు చేశారు. అంత మాత్రమే కాదు కానీ మరి వారు నల్గొండలో ఉన్నప్పుడు ఈవిడ ఒక రిక్వెస్ట్ ఇచ్చారండి ప్రేయర్ టవర్కి, ఆయన ఎలాగైనా విజయవాడ ట్రాన్స్ఫర్ అయిపోవాలి, విజయవాడకి రావాలని. మరి ఈ విషయాన్ని ప్రత్యేకంగా దైవ సేవకులు రత్నకుమార్ గారికి చెప్పడం, ప్రార్థన చేయించడం కూడా జరిగిందండి. మరి అద్భుతమైన రీతిలో ఇప్పుడు ఆయన నల్గొండ నుంచి విజయవాడకి వచ్చేసారండి. ఇక్కడే మరి ఆయన యొక్క పనిని కొనసాగించడానికి దేవుడు కృప చూపించారు. అలాగే సిస్టర్ జీవితంలో కూడా ఒకదాని వెనకాల ఒకటి మరి క్రమంగా చేస్తూ ఈ దినమున కుటుంబం అంతా కూడా సంతోషంగా ఉండడానికి దేవుడు కృప చూపించారు. ఇందుని బట్టి సమస్తమైన మహిమ దేవునికే కలుగునుగాక. మెస్సియా ఫెలోషిప్, మా ఆరాధన కార్యక్రమాలు, ఇంగ్లీషు ఆరాధన ప్రతి ఆదివారం ఉదయం 6:45. Do not worry about the circumstances you're facing right now, because he is with you and he is walking with you, and be confident that he will never leave you nor forsake you. He is turning your life around. He is giving a breakthrough. Hallelujah. Don't give up. The Lord is still on the throne. He is fighting for you. He is working out things on your behalf. Telugu aradhana prati adivaram udayam 8:30. Atma sambandhamaina stuti aradhana, అభిషేకంతో కూడిన వర్తమానములు. ఎప్పుడు దేవుని చేతులకు వెళ్ళావో అప్పుడు దేవుని అభిషేకం నీ మీద కొస్తుంది. ఎప్పుడు అభిషేకం నీ మీద కొచ్చిందో ఆశ్చర్యము జరిగి తీరుతుంది. స్వస్థతలు మరియు ఆశ్చర్య కార్యములు జరుగుచున్నవి. సండే స్కూల్ ప్రతి ఆదివారం 9:30. అనేక మంది బాలబాలికలకు దేవుని వాక్యమును పాటలు, దృశ్య నాటికలు, నృత్యముల ద్వారా బోధించబడుచున్నవి. పురుషుల ఉదయకాల ప్రార్థన ప్రతి బుధవారం 5:00. పురుషుల ఆధ్యాత్మిక ఎదుగుదల, ఆర్థిక సమస్యల నుండి విడుదల, ఉద్యోగులు మరియు వ్యాపారస్తుల అభివృద్ధి కొరకు ప్రత్యేక ప్రార్థనలు చేయబడుచున్నవి. కుటుంబ ప్రార్థన ప్రతి శుక్రవారం సాయంత్రం 6:30. కుటుంబాలలో మెరుగైన సంబంధ బాంధవ్యాల కొరకు, దైవభక్తి గల కుటుంబాలుగా తీర్చిదిద్దుటకు ప్రత్యేక ఉపదేశములు. భయపడవద్దు, నేను నీతో ఉన్నాను, నీలో ఉన్నాను, నీ పక్షాన ఉన్నాను, నిన్ను విడువను, ఎడబాయను. దైవజనులచే వ్యక్తిగత ప్రార్థనలు చేయబడుచున్నవి. ప్రార్థనా శిఖరం, ఆత్మపూనులైన ప్రార్థనా యోధులు అనుదినము ప్రపంచ శాంతి, దేశ మరియు రాష్ట్ర సుస్థిర పరిపాలన కొరకు, ఆత్మల రక్షణ, రోగుల స్వస్థత, దుర్వ్యసనాల నుండి విడుదల, అపవిత్రాత్మలచే పీడించబడుచున్న వారి కొరకు ఎడతెగక ప్రార్థనలు జరుగుచున్నవి. మెస్సియా బుక్ స్టోర్, బైబిల్స్, వ్యాఖ్యానాలు, భక్తుల జీవిత చరిత్రలు, గిఫ్ట్ ఐటెమ్స్, ఫోటో ఫ్రేమ్స్ తదితరములు లభ్యమగుచున్నవి. మీ ప్రార్థన అవసరతలు మాకు తెలియచేయండి. మా ప్రార్థనా శిఖరములో మీకోసము ప్రత్యేక ప్రార్థనలు చేయబడును. మా ఫోన్ నంబర్స్ 9494767633, మరి ఒక నంబర్ 9494767733. మా అడ్రస్, మెస్సియా ఫెలోషిప్, 100 అడుగుల రోడ్, ఆటనగర్ గేట్, విజయవాడ. దేవుడు మిమ్మల్ని సమృద్ధిగా దీవించుగాక.